సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచన భాగం. దప్పిక గొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి, దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ఈ సామెతల గ్రంథాన్ని దావీదు కుమారుడైన సొలొమోను భక్తుడు గారు రాస్తా ఉన్నారు. ఈ సొలొమోను భక్తుడు ఏ మాట రాసినానండి, అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో దోహదపడుతుంది. సొలొమోను భక్తుడు ఏ మాట రాసినా మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది. ఇంకొక మాట చెప్పాలి, సొలొమోను భక్తుడు ఏ మాట రాసినా మనం ఏ విధంగా నడవాలో కూడా బోధించాడు. సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పినవి ఎట్లా ఉంటాయంటే, సమాజంలో కూడా మీరు ఎట్లా బ్రతకాలో కూడా సామెతల గ్రంథంలో బోధించాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనంలో దప్పిక గొనిన వానికి చల్ల నీరు ఎట్లా ఉంటుందో అర్థమైందండి. విషయం, దాహంతో ఉన్న వారికి చల్లని నీరిస్తే ఎట్లా ఉంటుందో. ప్రియులారా, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుంటుంది. ఇదేంటండి, ఎంత జ్ఞానంగా రాశాడు ఈ రెండు మాటలు అర్థం చేసుకోండి. దప్పిగొన్నోడికి, ఆకలి గొన్నోడికి అన్నం పెడితే, దాహం ఇస్తే వాడికి ఎంత తృప్తిగా ఉంటుందో, ఒక కష్టంలో ఉన్నవాడికి, ఒక బాధలో ఉన్నవాడికి, ఒక ఇబ్బందులు ఉన్నవానికి శుభ సమాచారము కూడా వస్తే అట్లా ఉంటుందట. అయితే ఈ రాత్రి నా దేవుడు మనకిస్తున్న ఒక మంచి దేవుని మాట ఏమిటండి అనంటే, దూరదేశము నుండి మీకు శుభ సమాచారం వినిపించబడబోతా ఉంది. నమ్మితే గట్టిగా హల్లెలూయా. అర్థమైందండి, దూరదేశము నుండి మనకి ఏమి వినిపించబడబోతుంది? శుభ సమాచారం. ఏమిటా శుభవర్తమానం అనంటే, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. ఏంటిది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. పుట్టినవాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన ఆయన పుట్టినందుకు మనకు శుభ సమాచారం. మీరు విశ్వసించండి, మీరు నమ్మండి, మీరు ప్రార్థించండి, మీరు నమ్మకంగా ప్రార్థన చేయండి, మీ పట్ల శుభ సమాచారం వినిపిస్తాడు, మీ బిడల పట్ల శుభ సమాచారం వినిపిస్తాడు, మీ కుటుంబం పట్ల కూడా ఒక శుభ సమాచారం వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక దినాన ఒక తల్లి బిడ్డ అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారంటే, ఆమె ఒక ఇంట్లో పనిచేయడానికి వెళ్ళింది. ఆమె ఇంట్లో పనిచేయడానికి వెళితే ఆ ఇంటి యజమానుడికి పిల్లలు లేకపోతే ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిందంటే, మాకు వారసులు లేరమ్మాయి, నువ్వు పనిచేయడానికి వచ్చావు గనక, పని పిల్లవు గనక నా భర్తతో ఉండు, పిల్లలు కనిపెట్టమని చెప్పింది. యజమానురాలు చెప్పింది కదా, నీ దాసురాలు ఏం చేసింది? ఆ పని చేసింది. గర్భవతి అయింది, నిండు చూలాలని డెలివరీ అయింది. ఒక మంచి మగపిల్లడు పుట్టాడు. మంచి మగపిల్లడు పుట్టిన వెంటనే, కాదు కాదు కాదు, నువ్వు తప్పు చేసావు, మా ఇంట్లో ఉండడానికి వీలు, ఇది అన్యాయం. వెంటనే తల్లి బిడ్డని పసిపిల్లల్ని ఇచ్చేసి మా ఇంటి నుంచి బయటకు పోమంది, ఊరు వెళ్ళిపోమంది, ఇంట్లో ఉన్నారు తరివేశారు, కట్టు బట్టలతో బయలుదేరింది, ఈఫ్ మీద పిల్లోడు, ఒంటి మీద నీళ్లు తిత్తులు పెట్టుకుంది, అర్ధరాత్రి అపరాత్రి కాదండి, అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత తాగడానికి నీళ్ళు అయిపోయాయి. స్తోత్ర, ఏమైపోయా అన్నానండి, నీళ్ళు అయిపోయాయి. ఏం చేయాలి? సమాజంలో కానీ, గ్రామంలో కానీ, ఊళ్ళో కానీ, పట్టణంలో కానీ జనాలు ఉంటారు, ప్రజలు ఉంటారు, మంచిళ్ళు ఇస్తారు. అరణ్యంలో ఎవరుంటారండి? అరణ్యంలో పాములు తప్ప, అరణ్యంలో గద్దలు తప్ప ఇంకేముంటాయండి? ఆ సమయంలో ఆ బిడ్డకి శుభ సమాచారం వినబడింది. ఏమినబడిందండి? శుభ సమాచారం. ఏమిటా శుభ సమాచారం అంటే, ఈమె ప్రక్కన కూర్చొని ఏడుస్తుంది, పిల్లోని ఇసిరేసింది, నాకేంటి తిప్పలు, నాకేంటి ఈ బాధ, నాకేంటి వేదన, నాకేంటి దిక్కులేని పని. పిల్లారా, ఆమెదో చెప్పింది కదా, నేను పొరపాటు చేశాను, నేను పిల్లారా నేనేదో చేస్తే, ఇంట్లో ఉండలేకుండా బయటికి పంపించేసిందని ఏడవటం ప్రారంభించింది. కొంతమంది బాధ ఎక్కువైతే ఏడవడం తప్ప మరి ఏమి చేత కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బాధలలో ప్రార్థన పూర్వకంగా ఏడ్చారనుకోండి, మీ కన్నీరంతా ఏసఐ గవిలో దాస్తాడు. హల్లెలూయా. సో బాధలలో వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు కన్నీరు కాస్తాం, ఆ కన్నీరు కూడా కన్నీటి ప్రార్థనగా మార్చబడితే, ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు, దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు.
దేవుడు స్పందన ఎట్లా ఉంటుంది చెప్పమంటారా? ఆయన దూతలనే పంపించేంత స్పందనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవై. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై. అందరూ పాడాలి. పాపములన్నీయు కడిగిన దేవా, నా హృదిలో ఉదయించిన నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడేదా. హల్లెలూయా. ఈ అరణ్య మార్గములో, ఎడారి మార్గములో, ఎవరు లేని ప్రాంతంలో, ఈ దిక్కుతోచని ప్రాంతంలో, దుఃఖములో ఉన్న ప్రాంతంలో, కన్నీటి పర్యంతరమై ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఎవరు కనబడినటువంటి ప్రాంతంలో ఆమెకు నేరుగా దేవదూతలు వచ్చి శుభ సమాచారం చెప్పాయి. ఏమిటారంటే, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ బాధ? అదంతా దేవుడు చూచాడు. నీ కోసం నీ కూర్చున్న స్థలములోనే ఒక మంచి నీటి ఊటని ఇవ్వబోతా ఉన్నాడు. స్తోత్రం. మనం ఎక్కడైతే కోల్పోయామో, ఎక్కడైతే జార విడుచుకున్నామో, ఎక్కడైతే చేజారిపోయిందో, అక్కడే దేవుడు మనల్ని కోటలతో నింపబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడైతే అవమానపరచబడిందో వాళ్ళ ఎదురుగానే ఈమె కోటలు కట్టుకోవటం మొదలుపెట్టింది. కొడుకు పుట్టాడు, అతని పేరు ఇస్మాయిల్ పేరు పెట్టింది. కొడుకు పెద్దోడయ్యాడు. చాలామందికండి పిల్లలుగా చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళు పెరిగి చేతికొచ్చేంతవరకు కష్టాలు పడతానే ఉంటారు. పిల్లలు చేతికొచ్చిన తర్వాత అప్పుడు సుఖపడతారు. దేవుని బిడ్డలారు గమనించండి, ఈ పిల్లోడు పెరిగి పెద్దోడు యవన ప్రాయంలోని విశేషమైన జ్ఞానంతో ఆమె ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలోనే ఒక కోట కట్టాడు. మంచి బలమైన కోట కట్టాడు. దేవుని బిడ్డలారు ఆ కోటలో ఇతడు ఒక బలమైన నాయకుడిగా మార్చబడ్డాడు. నేను అంటున్నానండి, అరణ్యములో హాగరికి శుభవర్తమానము దొరికింది. ఏం దొరికిందండి? శుభ సమాచారం దొరికింది. మనం ఏ ముఖ్య అంశంలో ఏముందంటే, 20వ అధ్యాయం 25వ వచనంలో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము దప్పికగొని వానికి చల్లని నీళ్లు ఎట్లా ఉంటాయో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అలా ఉంటుంది. స్తోత్రం కలుగునగాక. ఒక మంచి మాట ఎదుటి వారిని సంతోషింపజేస్తుంది. ఏం చేస్తుందండి? మంచి మాట ఎదుటివారిని బలపరుస్తుంది, మంచి మాట ఎదుటివారిని ధైర్యపరుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా ఎట్లా ఉండాలంటే, ఎదుటివారిని ఎట్లా ఉండాలి? బలపరిచేవిగా ఉండాలి. అంతేగాని కృంగదీసేవారిగాను, చేతకాని చేసి చేతకాని వాళ్ళగా మార్చే విధంగా మన మాటలు ఉండకూడదు, రాకూడదు కూడా. యేసునామములో మన ప్రియరా, దప్పిక కొని వానికి హాగరుకు నీళ్లు దొరికితే ఏ విధమైనటువంటి మంచి ఆనందం కలిగిందో, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఉన్న మన జీవితాలకు కూడా ఆ విధమైన శుభ సమాచారము దూరము నుండి రాబోతా ఉంది. స్తోత్రం కలుగునగాక. ఆదికాండం 22వ అధ్యాయంలో పిల్లోని తీసుకుని బయలుదేరాడు తండ్రి గారు. బయలుదేరి దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని ప్రాంతాల గుండా దాటుకుంటూ వెళ్ళాడు. ఒక్కగానొక్క కొడుకండి, లేక పుట్టాడండి. వెనక ముందు ఎవరు లేరండి. ఈ పిల్లోని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే, కొండ మీదకి వెళ్ళి కాళ్ళు చేతులు కట్టించి బలిపీఠం కట్టి కందకం తొవ్వి ప్రేర కట్టిలు పేర్చి అతను పడుకోబెట్టి ఒక్కగానొక్క పిల్లోని బలివరా బాబు అంటే బలివడానికి కూడా సిద్ధపడిన ఈ వ్యక్తికి ఆకాశము నుండి శుభ సమాచారం వినబడింది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆదికాండ 22వ అధ్యాయం 10వ వచనం నుండి ఒకసారి మీరు చూడగలిగితే, ఆ తర్వాత చదవండి ప్రియారు. అప్పుడు అబ్రహాము అనే కనపడింది. అబ్రహాము కొడుకు పేరు ఇస్సాకు. మనకు తెలిసినంత వృత్తాంతం ఏమిటంటే, యెహోవాకి బలివ్వడానికి తీసుకుని వెళ్ళాడు. బలివ్వడానికి తీసుకుని వెళితే దేవుడు నరబలి కొరేవాడు కాదని బైబిల్ చెప్తా ఉంది. దేవుని బిడ్డలారు గమనించండి, ఆయన పొణుకోబెట్టి కత్తి ఎత్తి ఇస్సాకుని చంపబోయేసరికి ఆకాశము నుండి స్వరము వినబడింది. అది శుభ సమాచారము. దేవునికి స్తోత్ర. ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వటకు నీవు వెనుదీయలేదు గనుక ఇందును బట్టి నీవు నాకు భయపడతావని నాకు తెలిసింది అబ్బాయి.
కనుక నీ పిల్లోడిని బలివద్దు. నీ పిల్లోడికి బదులుగా పొదలలో ఏముందంటే పొట్టేలు ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంతోషంలో ఈ ఆనందంలో అబ్రహాముకి సంతోషం ఎక్కువయ్యి, ఆనందం ఎక్కువైపోయి, నా పిల్లోడు నాకు దక్కాడని గట్టిగా కౌగులించుకుని ఏడ్చి ఆ బలిపీఠము కట్టిన స్థలానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా యీరే అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్ర. ఏమని పేరు పెట్టాడండి? యెహోవా యీరే అనగా యెహోవా చూచుకుంటాడు. ఈ డిసెంబర్ నెలంతా నీకు కావలసినవన్నీ దేవుడు చూచుకుంటాడు. ఈ నెలంతా కూడా దేవుడంగా దేవుడిని నడిపించాలో దేవుడు చూసుకుంటాడు. సమస్తమున ఆయన యెహోవా యీరేగా ఉండగా మనకు నడిపిస్తాడు. మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరమో లేదు. హల్లెలూయా. చింత లేదిక యేసు పుట్టెను ఇంతగానో బేత్లెహేమందునా చింత చేరెను రండి సార్వజ నాంగమా సంతసమందుమా. హల్లెలూయా. తడీ సప్పుడు లేని సప్పుడు కొట్టి ఏం ప్రయోజనం అండి? తుఫాను కూడా వెళ్ళిపోయింది. దాని పేరు ఏదో బురువే బరువు అన్నారు. ఏమో ఏ తుఫాన్ అది? ఫస్ట్ వచ్చిందేంటిది? రెండోది వచ్చిందేంటిది? తుఫాన్లు కూడా వెళ్ళిపోయినాయి. ఎందుకంత డల్గా ఉన్నారు? ఓహో పాట అట్టండి అంటారా? కొంచెం గట్టిగా. చింత లేది కయేసు పుట్టే నువ్వెంత చెంత చేరను రండి సార్వజనాంగమా అది. హల్లెలూయా. అంతే, ఒక కోడి గుర్తి ఇంకో కోళ్ళు. దేవుడు అంటున్నాడు ఈ క్రిస్మస్ పండుగ దినాలు మీరు చింతపడవలసిన అవసరం. అబ్రహాము చింత అంట దేనికి? అబ్రహాము బాధంతా దేనికి? అబ్రహాము వేదనంతా దేనికి? అబ్రహాము కృంగుదలంతా దేవునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకగానొక కుమారుని ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నానే. అబ్రహామును ఒకగానొక కొడుకుని ఇవ్వడానికి బాధతో వేదనతో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి, అబ్రహాముకు దేవుడు శుభ సమాచారం వినిపించాడు. ఏమిటా శుభ సమాచారం అంటే, ఇస్సాకుకు బదులుగా కుమారుణ్ణిచ్చి దేవుని బిడ్డలారా యెహోవా యీరేగా అబ్రహాము జీవితంలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 37వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 32వ వచన భాగం చదువుకుందాం. మేక పిల్లను 37వ అధ్యాయం 32వ వచనం. వారు యోసేపు తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో దాని అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వాళ్ళు తండ్రి యొద్దకు తెచ్చారు. ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీయా కాదా అని అడిగెను. గుర్తుబట్టి ఈ అంగీ నా కుమారునిదే. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ తండ్రి ఎవరనంటే యాకోబు, కుమారుడు ఎవరంటే యోసేపు. అర్థమవుతుందండి? తండ్రి ఎవరండి? యాకోబు. కుమారుడు ఎవరండి? యోసేపు. ఇంకో మాట చెప్పమంటారా? పచ్చగా ఎదుగుతున్న వారికి ఈర్ష అనే బాధలు తగులుతాయి, సుఖంగా బతికే వాళ్ళకి శోధనలు ఎక్కువ అవుతాయి అంట మనుషుల దగ్గర నుంచి. అర్థమవుతుందండి? ఇతడు ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరిని ఏం అడగడు, చక్కగా బతుకుతాడు, చక్కగా జీవిస్తాడు. కానీ బయట నుంచి కాదు ఈర్ష ఇతనికి, తన ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచి ఇతనికి ఈర్ష. తన అన్నలు తన మీద అసూయపడిరి అని బైబిల్ చెప్పింది, ద్వేషించిరి అని బైబిల్ చెప్పింది, కోపించిరి అని బైబిల్ చెప్పింది, బాధించిరి అని బైబిల్ చెప్పింది, కృంగదీసిరి అని బైబిల్ చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే ఇంట్లో నుంచే, బయట ఎక్కడి నుంచో రాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దినాన ఈ యాకోబు అనేటువంటి భక్తుడు చెడ్డ వార్త విన్నాడు. 16 సంవత్సరాల తర్వాత ఇదే యాకోబు చెవులో శుభ సమాచారం వినబడింది. దేవునికి స్తోత్రం. ఏమిటండి ఆ చెడ్డ వార్త? 37వ వచనంలో
అన్నదమ్ములందరూ పిల్లలందరూ వచ్చేమన్నారంటే నాన్నగారు తండ్రి గారు ఈ నిలువుటంగి నీ అబ్బా మీ అబ్బాయిదేనా మీ కొడుకుదేనా వాళ్ళు పలకరింపు కూడా చూసారా నీ కుమారునిదేనా అని పలకరిస్తున్నారు. వెంటనే యాకోబు గుర్తుపట్టాడట, గుర్తుపట్టి ఇది నా కుమారుడిదేనని దుఃఖించి ప్రలాపించాడట. ఆ కింద వచనాలు మీరు చూస్తే అతడు ఉపవాసం ఉండి గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేశాడట. ఎందుకని? నా కొడుకు చనిపోయాడే, నా కొడుకు మరణించాడు అని. 16 సంవత్సరాల తర్వాత ఏ పిల్లోడైతే చచ్చిపోయాడని ప్రార్థన చేశాడో ఆ పిల్లోడే ఆ దేశానికి రాజయ్యాడనే శుభ సమాచారం విన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరు గమనించండి, విన్న తర్వాత యోసేపుని చూచాడు, యోసేపును తాకాడు. అందరూ చెప్పండి, యోసేపుని చూచాడు, యోసేపుని. ఒకటి, చెడవార్త విన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ చెడ్డవార్త విని వ్యాకుల పడి దుఃఖించుచు గోని పట్ట వేసుకొని ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన యాకోబు జీవితంలో మార్పుని తీసుకొచ్చింది. యోసేపును చూడడానికి కృప చూపించింది, చేతులతో యోసేపు ఇచ్చే అన్నాన్ని తినడానికి సహాయం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన బైబిల్ గ్రంథంలో ఆఖరి వాడు ఒక అతను ఉన్నాడు బైబిల్లోని, సమయల గ్రంథంలో అనుకుంటారు రాయబడి, మొదటి సమయల గ్రంథం 16వ అధ్యాయంలో ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో నుంచి వాడా గొర్రెలు కాసుకునేవాడా. ఏయ్, ఆడెందుకురా బాయ్, ఆడ అవసరంలా ఇంటికి, డాడీ అన్ని కూడా తీసుకెళ్దాం కాస్తంత భోజనాల కంటే. వద్దురా నాయన, వాడి దగ్గర గొర్రెలు కం. ఎప్పుడు చూసినా ఆయన చెవులో ఏ వార్త వచ్చేదంటే వద్దో వద్దు వద్దో వద్దు, వాడి చెడ్డవాడు, వాడికి ఏమి రాదు, వాడి చేతకానుడు, వాడి వల్ల ఏమి కాదు, వాడి గొర్రెలు మేపడం తప్ప వాడు ఏమి కాదు కాదు. చెడ్డ వార్తలు విని 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 వ్యాకుల పడిపోయిన ఈ కుమారుడు పాటలు పాడటం ప్రారంభం చేశాడు. స్తోత్ర. స్తుతించడం ప్రారంభం చేశాడు. స్తోత్ర. దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభం చేశాడు. ఒకటి, పాటలు పాడాడు. రెండవది, స్తుతించాడు. మూడవది, ఆరాధన చేశాడు. ఎప్పుడు చూసినా వీడు నీచుడు, వీడు గొర్రెలోడు, వీడు ఇడే పనికిరానోడు, ఇదేమల్ల కాదు అన్నవాళ్ళే దావీ దగ్గరికి వచ్చి అన్నారు. గొలియాతును చంపినప్పుడు సౌలుకి 1000, దావీదికి 10,000. స్తోత్ర. అసలు అంతకుమించి ఇంకో మాట చెప్పమంటారు. 16వ అధ్యాయం 11-12 వచ్చిన చూడండి, మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 11-12 వచ్చిన అడగగా అతడు, ఇంకనూ కడసారు ఒకడు ఉన్నాడయ్యా, అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడయ్యా, అందుకు సమయాలు, నీవు వారిని పిలుచుకురా, అతడు ఇక్కడ వచ్చే వరకు నేను కూర్చుంటానని జష్యాతో చెప్పాడు. అప్పుడు వారిని పిలవనంపించి తోడుకొని వచ్చను. అతడు ఎర్రగా ఉన్నాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూచుటకు సుందరంగా ఉన్నాడు. అతడు రాగానే ఇప్పుడు యెషయా భక్తుడితో, యెషయా తండ్రితో సమయాలు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు, నేను కోరుకున్నవాడు. ద్వేషించబడిన వాడిని దేవుడు కోరుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడికి ఇష్టమైపోయాడు. ఏమండి? దేవుడికి ఇష్టమైన పాత్రగా వాడుకున్నాడు. ప్రవక్త ద్వారా, సమయాలు ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అప్పటిదాకా ఇంట్లో నుంచి ఈ మాట ఎప్పుడు వినబడలా, అప్పటిదాకా ఇంట్లో నుంచి ఈ వార్త ఎప్పుడు వినబడలా. మంచి మాట ఎప్పుడైనా వస్తుందేమో అనుకున్నాడు, కానీ ఎప్పుడు చూసినా పరిహిమాల్లోడా, ఒరే నీ వల్ల ఏం కాదు ఇట్లాంటి మాటలు. స్తోత్రం కలిగిన గాక. కానీ ఒక దినాన్న దేవుడు దావీదికి ఏమి వినిపించాడంటే శుభ సమాచారము వినిపించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుభ సమాచారం మనము కూడా వినాలనంటే ఒకటి, పాటలు పాడాలి, రెండవది స్తుతియాగం చెల్లించాలి, మూడవ దేవునికి ఆరాధన చెయ్యాలి. మరోసారి అందరూ చెప్పండి, ఒకటి పాటలు పాడాలి, రెండవది స్తుతించాలి, మూడవది ఆరాధన చెయ్యాలి. ఇది చాలా అవసరం. దేవుని ప్రజలైన వారికి, దేవుని బిడ్డలైన వారి పరిస్థితులు మార్చబడాలంటే, ఉన్నతమైన శక్తి చేత మనం నింపబడాలనంటే, మన చెవులకు శుభ సమాచారం వినిపించబడాలనంటే స్తుతించువారు కావాలి, పాటలు పాడువారు కావాలి, ఆరాధించువారు
కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని సందులో ప్రియరా, ఒకటి హాగరుకు శుభ సమాచారం వినిపించాడు, రెండవది అబ్రహాముకి శుభ సమాచారం వినిపించాడు, మూడవది యాకోబుకు శుభ సమాచారం వినిపించాడు, నాలుగవది దావీదు చెవులకు శుభ సమాచారం వినిపించాడు. ఆ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉండి డిసెంబర్ మాసములో ఒక శుభ సమాచారం ఈ చెవులకు వినిపించునుగాక, వినిపించునుగాక. అది మీరు విందురుగాక, అది కన్నులతో చూచుదురుగాక, చేతులతో తాకుదురుగాక, కాళ్లతో నిలబడుదురుగాక. నమ్మితే గట్టిగా 7 సార్లు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. ఈ రాత్రి మీరు పాడి స్తుతించి ఆరాధించి చూడగానే మీ చెడ్డ వార్తలన్నీ మంచి వార్తలుగా మారుస్తాడు. బిలాము ప్రవక్త నిలబడి శపించడానికి నోరు తెరిచాడు, కానీ ఇశ్రాయేలులకు ఏ సమాచారం వినబడిందంటే శుభ సమాచారం వినబడింది. సంఖ్యాకాండం 25:26 తర్వాత చదువుకోండి. బిలాము ప్రవక్త శపించడానికి నోరు తెరవడానికి నిలబడ్డాడు కొండ మీద, కానీ ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మన పరిస్థితిని ఎరిగినవాడు, మన స్థితిగతిని ఎరిగినవాడు, మన హృదయ స్పందన ఎరిగినవాడు, సమస్తము ఆయన గమనిస్తున్న దేవుడు. ఆయన ఏ సమయానికి నీకు శుభ సమాచారం వినిపించాలో ఆ సమయానికి దేవుడు నీకు శుభ సమాచారం వినిపిస్తాడు. అది మీరు వినాలి, అది మీరు చూడాలి, చేతులతో తాకాలని ఒక దైవ సేవకునిగా మనసార నోరార నా పిల్లారా దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆ విధంగా విందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే రాత్రి ప్రభు ముందున్న దినాలలో నా కుటుంబాని పట్ల, నా బిడల పట్ల శుభ సమాచారం వినిపించునాయన, ఎందుకంటే శుభవర్తమానము గొర్రెల కాపులకు అందించావు, శుభవర్తమానము జ్ఞానులకు అందించావు, అదే శుభవర్తమానము మాకు కూడా ఈ రాత్రి వినిపించావు నాయన. ముందున్న దినాలలో కూడా నేను వినాలని ఆశ కలిగి ఉన్నానన్న వాళ్ళు ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకొనండి, అందరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ముందున్న దినాలలో దేవుడు మీకు శుభ సమాచారమును వినిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు అన్ని చెడ్డ వార్తలు విన్నారేమో, అన్ని బలహీనమైన వార్తలు విన్నారేమో, ప్రియరా అన్నీ కూడా వేదనకరమైన వార్తలు విన్నారేమో, అన్నీ కూడా మిమ్మల్ని నష్టపరిచే వార్తలు విన్నారేమో, అంతయ్య కూడా మీరు ఇబ్బంది పడే వార్తలు విన్నారేమో. ఎందుకో ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని స్తుతించమని కోరుతూ ఉన్నాడు, ఈ రాత్రి మిమ్మల్ని ప్రార్థించమని ప్రభు ప్రాధేయపడుతూ ఉన్నాడు, ఈ రాత్రి మీ హృదయ స్పందన ఎరగాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిశ్చయముగా 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 దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎడారిలాంటి